ఒకే కన్నా వడ్డీ సమ్స్ కన్నా లాభం నష్టంలోనే యూనిట్లోనే వచ్చి వడ్డీ సమ్స్ అంటే వడ్డీ సంబంధించినటువంటి సమస్యలు చూసినట్టయితే 10% బార్ వడ్డీ అంటే సాధారణ వడ్డీ చొప్పున 6,880 రూపాయలు ఎంతకాలానికి 7,224 అవుతుందో కనుక్కోనండి అంటున్నాడు కన్నా. ఎంతకాలానికి అంటే ఇదే ఆడు ఇచ్చినటువంటి అమౌంట్ అంటే అసలు అంటుంది అది. అసలు ఎంత అంటే కన్నా ప్రిన్సిపల్ అంటారు ఇంగ్లీష్లో 6,880 రూపీస్ కన్నా. అది ఇంత అవ్విందంట, ఎంతకాలం అయిందో ఎంతకాలానికి ఇంత అయిందో చెప్పండి అన్నాడు. 10% వడ్డీ అట, ఓకే, అంటే 100కి 10 రూపాయలు అన్నమాట మంత్కి. అయితే ఇప్పుడు ఏంటి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం, అంటే వడ్డీ. వడ్డీ ఎంత అంటే కన్నా వడ్డీ అంటే మనకి ఎంత అంటే కన్నా 10% కదా, 10%. ఓకే, మరి ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంత, ఇంట్రెస్ట్ అనేది ఎంత, ఇంట్రెస్ట్ అనేది కన్నా ఈ అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అయ్యి, అంటే ఈ అమౌంట్ ఇచ్చాడు ఈ అమౌంట్ వచ్చింది, ఈ అమౌంట్ రావాలంటే ఎక్స్ట్రా మనీ మనకు వడ్డీయే కదా ఇంట్రెస్ట్ కదా అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే 7,224 మైనస్ ఇది లెస్ చేద్దాం. లెస్ చేస్తే ఎంత వస్తుంది అంటే కన్నా 344 వస్తుంది. ఇది ఇంట్రెస్ట్ అన్నమాట. అయితే మీకు ఒకటి తెలుసు, ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 ఇంట్రెస్ట్ ఫైన్ చేయడానికి. ఐ ఎంత వచ్చింది మనకి, ఎంత వచ్చింది పి ఎంత, 6,880 ఇంటూ టి టైం ఆడు కనుక్కోమన్నాడు, ఆర్ 10/100. ఓకే, ఇప్పుడు వచ్చి 0కి 0కి క్యాన్సిల్, ఈ 0కి 0కి క్యాన్సిల్, అప్పుడు ఇంకా 1/1 అంటే ఇవేమీ లేనట్టు, ఇది ఒకటే ఉంది, ఇది ఇవతల తీసుకెళ్తే డబుల్ వచ్చేస్తుంది బై 688 ఈక్వల్స్ టు టి. ఇది 10, ఇది 20, అంటే టి ఈక్వల్స్ టు ఎంత వచ్చిందంటే కన్నా టి ఈక్వల్స్ టు 1/2. 1/2 అంటే అర్థం 6 మంత్స్, 6 మంత్స్ అనేది అవుతుంది కన్నా. అంటే 6 నెలల సమయం అనేది పడుతుంది, ఆ 10 రూపాయల ఇంట్రెస్ట్, 10% ఇంట్రెస్ట్ తోటి 6 నెలలు అనేది పడుతుంది కన్నా. 6 నెలల తర్వాత ఈ అమౌంట్ ఇస్తే 6 నెలల తర్వాత 7,224 రూపాయలు అనేది రావడం అనేది జరుగుతుంది కన్నా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యి మర్చిపోద్ది కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.